రాజశేఖర చరిత్ర రామరాజభూషణ కవి మీ హరిశ్చంద్రోపాఖ్యానం అమోఘం. మేము హరిశ్చంద్రుని వలె సత్యవ్రతునిగా ఉందామన్న ఉండనివ్వడం లేదే. మీకంటే సత్యవ్రతులు గలరా రామలింగ కవి, హాస్యం పంచుటకు అప్పుడప్పుడు అసత్య వచనం తప్పదులే రామలింగ. ఆంధ్ర కవిత పితామహుడు అష్టదిగ్గ జాగ్రగణ్యుడు అల్లసాని పెద్దన్న గారికి మా అభివాదములు. మను చరిత్రలో మీ హివశైల వర్ణన అద్భుతం కవి గారు. ముఖ్యంగా అటజని గాంచ పద్య మాలిక ఏది ఒక్క మారు మా కోసం అనకూడదు. ఓ తప్పక రామలింగ. అటజని గాంచ భూమి సురుడంబర చుంబి శిరస్స రజ్జరి పటల ముహుర్ ముహుల్లుట దభంగ తరంగ మృదంగ నిశ్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలమున్ కటక కటక చరకరేణు కరకంపిత శాలము శీత శైలమున్. బహుబాగున్నది. పాండురంగ మహత్యంలో మీ పాండురంగాష్టకం కూడా అద్భుతం కవి. సభకు నమస్కారం. ఆశీనులు కండి. అరమీన ఏం తిననీయకుండా టైం మిషన్ ఎక్కించారు, ఆకలిస్తుంది, మనకు కూడా పెట్టమని అడుగుదామా? అవును, నాకు ఒక డౌట్, రాజుగారే ఎందుకు వేస్తున్నారంటావు? మళ్ళీ వంట వాళ్ళు లేరా పాపా? ఆపుతా రమి తిండి గోళ. ఎప్పుడు సెల్ ఫోన్ తప్ప తెలుగు పుస్తకాలు చదివితే కదా తెలుగు పదాలు తెలియడానికి. వేయించడం అంటే ఫ్రై చేయడం కాదు, సభలోకి వస్తున్నారని అర్థం. ఓహో అలాగా. సైలెంట్ గా ఉండండి, వారి కోపం వస్తే శిరచ్చేద దండన ఇస్తారు. అంటే హెల్మెట్ ఇస్తారు, అతను పెట్టుకొని తిరగాల ఏంటి? నీ తలకాయ ఏడ్చినట్లే నీ తెలుగు నీ తెలివి. శిరచ్ఛేదం అంటే తల తీసేస్తారు, శిరస్థానం అంటే నువ్వు అనుకునే హెల్మెట్. అమ్మో తల తీస్తారా? మాకే మెచ్చుమే. ఏమిటారు ఎవరు వారు? క్షమించండి తిమ్మరసు గారు, వీరు బయట అనుమానంగా కనిపిస్తే సభలో ప్రవేశపెట్టాం. వీరి వద్ద ఏమేమో వింత వస్తువులు కూడా కలవు. ల్యాప్టాపులట సెల్ ఫోనులట చిత్ర విచిత్ర వస్తువులు ప్రభు. ఎవరు మీరు? ఏ దేశవాసులు? ఇచ్చటకు రావడానికి కారణమేమిటి? వీరి వేషధారణ కూడా
క్షమించండి ప్రభు, మేము కూడా తెలుగు ప్రాంత వాసులమే. మీ భవిష్యత్ కాలం వారిని మీ పాలన గురించి తెలిసి కనులారా చూద్దామని ఇలా వచ్చాము. భలా తెలుగు ప్రాంతం వారా, కానీ మీ వేషభక్షలు వేరుగా ఉన్నాయే. ప్రభు, మేము మీ తర్వాత తరవారిని. మా వర్తమాన కాలం మీ భవిష్యత్ కాలం. నమస్కారంగా లేవే మీ మాటలు. ప్రభు, చందగిరి ప్రభువులు వర్తమానం పంపారు, వినిపించమంటారా? ఆ వినిపించండి. శ్రీకృష్ణదేవరాయల వారికి నమస్కారాలు. మీ మహామంత్రి అప్పాజీ గారి ఉపాయం వలన, మీ సహకారం వలన మేము విజయం సాధించాము. దీనికి బహుమానంగా మేము పంపు చిరుకానుకను స్వీకరించగలరని మా ప్రార్థన. ధన్యవాదాలు. ప్రభు క్షమించాలి, ఆ పట్టిడి చేతిలో ఉన్నదేమిటి? అది లేక సమాచారం పంపుటకు వాడతారు. మీకు లేక అనగా తెలియదా? మరి సమాచారం ఎలా చేరవేస్తారు? రాజా, మా కాలంలో సమాచారాన్ని చేరవేయడానికి సెల్ ఫోన్లు కంప్యూటర్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షణంలో సమాచారం చేరిపోతుంది. క్షణాల్లోనా? మా పక్షుల కన్నా మీ యంత్రాలు చురుగ్గా పనిచేస్తాయన్నమాట. అవును ప్రభు, శాటిలైట్ అనగా కృత్రిమ ఉపగ్రహాలను మేము అంతరిక్షంలోకి పంపిస్తున్నాము. వాటి ద్వారా భూమిపై జరగబోయే ఉపద్రవాల గురించి మరియు భూమిలో ఉన్న ఖనిజ నిక్షేపాల గురించి తెలుసుకుంటున్నాం. అంతేకాక ఇతర గ్రహాల గురించి తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాం. మా సెల్ ఫోన్లు పనిచేయటకు టవర్ స్థాపిస్తాం. ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా కంప్యూటర్లు ల్యాప్టాప్లు పనిచేస్తాయి. ఏ సమాచారమైనా ఏ భాషలోనైనా అందిస్తుంది. మా కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఈ పరికరాలు గలవు ప్రభు. ఇవి వినోదాన్ని విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. అంతేకాదు ప్రభు, మేము రాకెట్ అని అత్యంత వేగవంతమైన వాహనం ద్వారా చంద్రమణ యాత్ర కూడా చేస్తున్నాం. త్వరలో ఒక నివాసం ఏర్పరచుకున్న చర్య పోనక్కర్లేదు. ఇంకా మేము మనమనసులను మా కాలంలో సృష్టించి వినియోగిస్తున్నాము. అవునా? ఏమి ఆ యాంత్రిక శక్తి, ఏమి ఆ సాంకేతిక అభివృద్ధి? మరి ఆ పురోగతి ఎటువంటి పరిణామాలకు దారితీయనున్నదో కదా. ప్రభు, మీ ఆస్థానంలో మిగతా కవుల గురించి తెలుసుకోవచ్చా? ఓ తప్పకుండా. వీరు భయజాతాపహరణం రచించిన నందితిమ్మన కవి గారు. నమస్కారం కవి గారు. అంటే పారిజాతం అమ్మాయి అందరి వస్తువులు కొట్టేసే స్టోరీనా? నువ్వు అనున్నది ఏమో గాని కుమారి, నేను రచించినది ఆ స్వర్గాన ఉన్న పారిజాత వృక్షాన్ని భూమికి తెచ్చుకట్టము సత్యభామ శ్రీకృష్ణులకు చెందిన కథ. అది తులాభార ఘట్టము కూడా ఇందులోనే కలదు. వీరు గిరిజా కళ్యాణం రాఘవ పాండవీయం రచించిన పింగళి సూరన కవిగా. నమస్కారం కవి గారు. నమస్కారం. ఆ గిరిజా కళ్యాణం అంటే మా మమ్మీ ఫేవరెట్ సీరియల్. అది రాసింది మీరేనా? సీరియలా? సీరియల్ అనగానేమో నాకు తెలియదు, కానీ నేను రచించినది సాక్షాత్ శివపార్వతుల కళ్యాణ కథ. ఇంతకీ మేకతోక మీద పద్యం రాసిన వికట కవి ఏది? అదిగో మా రామలింగ కవి గారు. నమస్కారం కవి గారు. నమస్కారం. మా పాఠ్యపుస్తకాల్లో మీ కథలు చాలా చదువుకున్నాం, నవ్వుకున్నాం. మేకతోక పద్యం ఒకసారి వినిపిస్తారా? సరే. మీరు అనుమతి ఇస్తే నేను వినిపిస్తాను కవి. సరే తప్పకుండా. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక
కార్మిక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. అబ్బా ఇంత పెద్ద పద్యమో. దుర్జటి కవి గారు ఎక్కడ? ఇదిగో మీరే. నమస్కారం కవి గారు. నమస్కారం. మీరు రాసిన కొడుకులు పుట్టరటంచు అనే పద్యం మా తాతగారు ఎప్పుడూ పాడుతుండేవారు. మా కోసం ఒకసారి వినిపిస్తారా? తప్పక బాలలు. మీ ఆసక్తి కూడా ముచ్చట కలుగుతున్నది. తప్పక వినిపిస్తాం. కొడుకులు పుట్టరటంచు నేడు రవికునే కుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేనేగతుల్ వడుసెంబుత్రులు లేని ఆశుకున కుంభాటిల్లన దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రునకుం శ్రీకాళహస్తీశ్వర. బాగుంది బాగుంది. ప్రభు మాకు సెలవు ఇవ్వండి, మేము బయలుదేరుతాం. ఓ తప్పక క్షేమంగా వెళ్ళండి, దానికంటే ముందు మా ఆతిథ్యం స్వీకరించండి. సరే ప్రభు. విజయనగర సామ్రాజ్యం చాలా బాగుంది కదా. పద్యాలు కూడా చాలా బాగున్నాయి.